ఎప్పుడు చనిపోయిందా అడిగిపోయినట్టు చచ్చిపోయిందా నీకు ఎట్లున్నది ఇప్పుడు జ్వరం ఉన్నదా జ్వరం దగ్గు ఉన్నదా ఇప్పుడు దగ్గు చేయాలి కొంచెం రెండు రోజులు అయింది ముసలి అంటే మాస్కులు రోజు ఒకటి పెట్టుకో జాగ్రత్తగా ఉండాలి నమ్మటట్లేదు మీలాంటి పెద్ద మనుషులు కొద్దిగా రోజు అమ్మ వేడి నీళ్ళు చేసుకొని తాగు వేడి నీళ్లు పొయ్యి మీద పెట్టి వేడి చేసి అన్నింత పసుపు అన్ని అన్నింత అల్లము ఇంత మిరియాలు లవంగాలు దంచి ఇంత మరగబెట్టుకొని తాగు రోజు అమ్మ వణుకుతా అండి జ్వరం గిట్టుకుంది అశ్రద్ధ చేయకు ఏమన్నా అంబులెన్స్ ఏదో తీసుకొని పోతారు కానీ ఏం కావాలి అని అశ్రద్ధ చెప్తే తర్వాత ఒక దొరుకుతారు అందరు కరోనా పేషెంట్ ఎంత 40 మంది ఉన్నారు తీసుకో అందరు పెట్టుకోవాలి అర్చనలు రాను అందరు ఉన్న వాళ్ళకు చిన్నగా ఏదన్నా పప్పులు బియ్యం అవి ఇస్తాను తర్వాత తినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పు అమ్మ ఉంచుకో జాగ్రత్తగా ఉన్నారు భయపడకూడదు బట్టి చనిపోయారు బాగున్నారా గుర్తుపట్టిరా కుర్కూరలు ఇయ్యాలి అప్పుడు నేనే ఎట్లున్నావు జాగ్రత్త ఉన్న ధైర్యంగా ఉన్నాడు బుజ్జి దగ్గు ఉందా చూస్తా నేను బాగా ఒకసారి నాకు మధు పదాన్ని పుట్టిన గుర్తు చేసి బండ్లు కొట్టుకున్నాను ఇక్కడ ముళ్ళ మంచి హాస్టల్ మడుచుకున్నాను తల్లిదండ్రులు ఇద్దరు లేరా ముళ్ళ మొడుచుకున్న మాట్లాడుతున్నాను
అది బదులు బల్లు స్టార్ట్ అయ్యే ముందు నాకు చెప్తాను. మీ దగ్గర పని చేసుకోవాలా? ఎంతమందికి వచ్చింది మరి కరోనా? 10 మందికి వచ్చిందా? మన కొత్తూర్లో ఇద్దరు చనిపోయారా? లక్ష పర్సెంట్ చేసుకోవాలి అక్కయ్య కదా అని సంబరాకుంటారు వాళ్ళు. వేరే మహిళలు అయితేనేమో భయపడుతుంటారు. మనం అందరం సమానంగా చూస్తాం కాబట్టి వాళ్ళు ఊరు తిరగడంలో అందరు జాగ్రత్త ఉన్నది. ఇప్పుడు ఈ ఊర్లో ఇప్పటికీ ఇద్దరు చనిపోయినరు. పక్క ఊర్లో మన ఉప సర్పంచ్ కూడా చనిపోయినరు. ఇప్పుడు విన్నాను లెక్క జ్వరము కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏం లేవు. సడన్ గా దెబ్బ నొస్తుంది. ఇప్పుడు తలకు కూడా బ్రెయిన్ డెడ్ అయి చనిపోతున్నారు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అందరు జాగ్రత్త ఉంది. తప్పకుండా మీరు సరే మాస్కులు లేకుండా ఏదో ఒకటి అడ్డం పెట్టుకున్నారు. దాన్ని పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి. సరే మంచిగా ఉండు, ధైర్యంగా ఉండు. పుస్తకం చదువుకో, పుస్తకాలు ఇస్తున్నాయా? అన్ని చదువుకో, అన్ని మర్చిపోవాలి. భయపడకు, పుస్తకం పెట్టుకొని చదువుకో. ఒక టీవీ అది సెల్ కరోనా వచ్చిన జాగ్రత్త. బాత్రూమ్ కూడా వస్తుంది. కరోనా వస్తుంది, టాబ్లెట్స్ ఇస్తారు, వస్తారు. ఏదంటే ఆశావర్తం చెప్పండి. లేకుండా మనం కూడా ఎంపటే మనం చెప్పండి. ఏం కాదు, ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? ఏం కాదు.